మనోజ్ ఒకసారి ఫోన్ చేశాడు, బ్రో సినిమా చేద్దామనేసి. సో మనోజ్తో ఒకప్పుడు ఎప్పుడో సినిమా చేయాల్సింది, అది క్యాన్సిల్ అయింది సమ్ డ్యూ టు సమ్ ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ ఓన్లీ. ప్రాజెక్ట్ సెల్ఫ్ అయింది, మళ్ళీ ప్రొడ్యూసర్ మనోజ్ పిలిచాడు. నాకు అనిపించింది ఇక్కడ ఎక్కడో లింక్ కలుస్తుంది ఇక్కడ, ఐ థింక్ ఐ కెన్ పుట్ సందీప్ ఓవర్ హియర్ అనేసి. సో ఐ టోల్డ్ సందీప్, మనోజ్ నాకు పిలిచిండు, ఎప్పుడో చేద్దాం అనుకున్నాం మనకు కుదరలేదు, ఐ కెన్ మేక్ హిమ్ సిట్ విత్ వన్ డే ఫర్ యూ, హోల్ 24 అవర్స్ కూర్చోబెట్టగలదు నేను. మేబీ ఐ గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ 2-3 మంత్స్ ఆఫ్ షూటింగ్, బట్ లెటెస్ పిచ్ స్టోరీ టు హిమ్. ఎందుకంటే హీరోస్ టైం ఇవ్వడం చాలా ఇబ్బంది ఉంటుంది, ఇచ్చినా కూడా వినేసి దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండడం. ఏ ఇయర్లో ఇది? ఐ వాజ్ షూటింగ్ పోర్టుగల్ దట్ టైం, ఓకే 12 or 13 సంథింగ్ లైక్ దట్. సో అప్పుడు మనోజ్ చెప్పాను అనమాట, యూ హ్యావ్ టు లిజన్ వన్ స్టోరీ టు మీ విత్ మై ఫ్రెండ్స్ అని చెప్పాను. యా బ్రో అన్నాడు. ఒక 3-4 మంత్స్ షూటింగ్ చేసాం దాన్ని. సో పోర్టుగాడు అనే సినిమా తమిళ్లో, ఒక కన్నడలో ఒక రీమేక్ ఫిల్మ్ అది. సో మనోజ్ వాంటెడ్ మీ టు షూట్ దట్ ఫిల్మ్ అండ్ వీ ట్రావెల్డ్ ఎ లాట్. సో వీ యూస్ టు లిజన్ లాట్ ఆఫ్ సౌండ్ ట్రాక్స్ సందీప్ అండ్ మీ. నా దగ్గర సౌండ్ ట్రాక్ సిడీస్, అతని దగ్గర సిడీస్ చాలా ఉండేవి. అండ్ వీ యూస్ టు లిజన్ ఎ లాట్ ఆఫ్ బ్యాబుల్ ఆల్సో, బ్యాబుల్ సౌండ్ ట్రాక్ ఆల్సో. ఎండ్లెస్ ఫ్లైట్ అని ఒక సౌండ్ ట్రాక్ ఉంటుంది. సో ఆ సౌండ్ ట్రాక్ బాగా ట్రిప్పీగా ఉండేది. సో ఒక ట్రాక్ వినిపించాను వేరేది, సమ్ అదర్ ఫిల్మ్, ఐ థింక్ మేబీ ఆమ్రోస్ పీరోస్ మూవీస్లో నుంచి ఒక సౌండ్ ట్రాక్ వినిపించాను సందీప్కి, ఇతనికి మనోజ్కి. ఒక సీన్ చెప్పి ఇట్లా ఉంటుంది, ఈ ట్రిప్లో ఉంటుంది చూడు మనోజ్ అని. హీ వాజ్ ఫాల్ ఇన్ లవ్.